సో ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థ మీద మనం దాడి చూస్తూనే ఉన్నాం. అయితే న్యాయ వ్యవస్థలోనే దొంగతనం చేయడం అనేది కొత్తగా మొన్నే చూసాం. నాకు తెలిసి స్టేట్ హిస్టరీలో ఇటువంటిది ఎక్కడా జరగలేదు అని చెప్పి కూడా అన్నారు. స్టేటే కాదు, ఆల్మోస్ట్ కంట్రీలోనే ఇలాంటిది ఎక్కడ జరగలేదు. కోర్టులో దొంగలు పడి ప్రత్యేకంగా కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు మాయం చేయడం జరగలేదు అని కూడా విన్నాం. నెల్లూరు సిబిఐ ఫైల్స్, కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సో దీన్ని సిబిఐకి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టు వారు ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ గారు మాకు అభ్యంతరం లేదన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా నాకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఇక్కడ సిబిఐ రాష్ట్రానికి వచ్చింది చేస్తుంది అన్న నమ్మకం ఎవరికైనా ఉందా? రెండోది, తీసుకెళ్ళింది మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్, ల్యాప్టాప్, దాంట్లో ఉన్నటువంటి డేటా ఒకవేళ వాళ్ళు రికవరీ చేసినా అందులో ఉన్నటువంటి డేటా ఉంటుంది అన్న నమ్మకం ఎవరికైనా ఉందా? ఇక మూడు, కాకాని గోవర్ధన్ రెడ్డి 2017లో చేసినటువంటి ఆరోపణలు, తప్పుడు ఫోర్జరీ పత్రాలు ఇవన్నీ పెట్టి చేసి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరి బెయిల్ తెచ్చుకున్నారు, మరి ఆనాడు ఎవరితో ఎలా లాలూచి పడ్డారు, ఇప్పుడు ఎలా లాలూచి పడబోతున్నారు? అదే చెప్తున్నానండి, మనకి ఒక ఉపద్రవం ఎప్పుడైతే మనం సృష్టించుకుంటామో ఆ ఉపద్రవం నుంచి మనం బయటపడలేక మనకి తాడే పామే కరుస్తుందన్న సామెత అది సోమిరెడ్డి గారికి 100% పర్ఫెక్ట్ యాప్ట్. ఒక రాజ్యసభ ఎంపీ ఈక్వేషన్ ఎప్పుడైతే మిస్ఫైర్ అయి విజయసాయి రెడ్డి గారిని వరించిందో అప్పటి నుంచే దైద్యం పట్టిందని మాత్రం ఖచ్చితంగా నేను అండర్లైన్ చేసి చెప్పగలను. మీరు ఇందాక లేదన్న చూడండి, మేనేజ్మెంట్ ఈ విషయం దాకా వస్తున్నారు. ఇందాక చెప్పిన నేపథ్యంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే రాజ్యసభ ఎంపీ అయ్యాడో ఆ రోజు నుంచి వాళ్ళు సిబిఐ ఈడీలు చార్జ్షీట్లు మీకు ఎక్కడైనా ఆన్లైన్లో కనబడుతున్నాయని చూసుకోండి ఫస్ట్. అది మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే వాస్తవాలకి దగ్గరగా మాడుకున్న వాళ్ళు చాలా మాడుకోవచ్చు. సో ఈ నేపథ్యం ఏంటంటే ఎవరి వలన ఎవరు అయ్యారు, ఎవరి వలన ఎందుకు అయింది అంటే ప్రభుత్వంలో ఉన్నా సరే, పదవి వరించినా సరే, అబద్ధమైనా సరే, చేయగలిగినా సరే, ఏమీ చేయలేరు అన్నది ప్రూవ్ అయింది విషయం. సాధారణంగా మనం గతంలో సిబిఐ అంటే ఒక్కడుగు ముందుకెళ్ళిన వల్ల, వెనక్కి వెళ్ళిన వల్ల, అయితే 10 అడుగులు పారిపోయే వల్ల అనే నేపథ్యాన్ని ఒకసారి చూసుకుంటే సిబిఐ అంటే ఎవరు తరచూ మ్యాటర్లో ఉండేవారు, ఉండేవారు కదా. అలాంటిది ఇప్పుడు ఒక నేపథ్యం వెనకరేది ఏంటంటే ప్రతి దానికి ఈ చివరినైన కొలాయి బిందులు తగు కూడా చివరి ఎంక్వైరీ చేయండి, ఊతపదం అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే బెస్ట్ లాబీయిస్టులు ఉన్నప్పుడు, బెస్ట్ లాబీయింగ్ నేపథ్యాలు క్రియేట్ అయ్యి ఉన్నప్పుడు వచ్చే అవుట్కమ్ నిజంగా ఉంటుంది. చెప్ప ఏమీ అవుతుంది, ఏమీ చేయలేదు అన్నది తెలిసిపోయిన తర్వాత ఎప్పుడైనా మీ పవర్ ఏంటో నాకు తెలిసింది అనుకోండి, దాని గురించి నేను ఒక 10 ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకుంటాను మీ పవర్ని నేను ఎలా ఛేదించాలి. సే ఫర్ ఇన్స్టెంట్ నేను 10లోనూ నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటాను, అప్పుడు ఏం చేస్తానంటే మీరు అంటే ఒక గౌరవం భయం 3 అడుగులు వెనక్కి వెళ్తాం, దుర్భేద్యం కానిది అన్నది ఒక నేపథ్యం ఉంటుంది ఎవరికైనా సరే. కేక్ వాక్ అన్నది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో, వెనకాల 10 మంది లేరు అన్నది ఎన్నోసార్లు నేను చెప్తుంటాను, మనకి 10 మంది ఎవరైతే వెనక లేరు అన్నది ఎప్పుడైతే ప్రూవ్ అవుతుందో మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. దాని ఉదంతం, దాని నేపథ్యం ఎన్ని ఎంటర్లింగ్ చేసి చూడొచ్చు తెలుసండి. ఇవాళ అడ్వకేట్ జనరల్ క్లియర్గా చెప్పాడు సిబిఐ ఎంక్వైరీకి ఇది పర్ఫెక్ట్ యాప్ట్. వాళ్ళు డీజీపీని, సంబంధిత అధికారులని వాళ్ళు పిలిచారు, డీజీపీ సిఎస్ సాయిల్ని కూడా ఇంక్లూడింగ్ కాకని గవర్నమెంట్ చట్టాలు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయి, చట్టాలను నడిపిస్తున్న వాళ్ళు ఎవరు అన్నది పెద్ద ప్రశ్న కింద మిగుతుంది. కానీ నేపథ్యంలో మీరు చూడండి, ఎలా లాట్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ థింగ్స్, స్వేరింగ్ ఇన్ సెరమనీ అవగానే కాన్వాయ్ వెళ్ళింది, ఇక్కడ నెక్స్ట్ సొంత ఊరికి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ జరిగిన మిస్టర్ చావు ఇలాంటివన్నీ ఎన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి, ఎన్ని హిడెన్ ఎజెండాలు ఉంటాయి. ఇవాళ దొంగతనాల నేపథ్యాల్లో ఏవేవి చొరబాట్లు చోరీలు జరుగుతున్నాయో చూసుకోమనండి ఒకసారి, చూసుకుంటాను సూపర్లేటివ్ డిస్క్రిషన్స్. ఒక డిస్క్రిషన్ తీసుకోవడమే పెద్ద విషయం అనుకుంటే సూపర్లేటివ్ డిస్క్రిషన్స్ అది కూడా కోర్టుల్లో 70 సంవత్సరాలు స్వతంత్రం వల్ల అలాంటిది ఎప్పుడు జరగలేదండి, జరగదు కూడా, జరగడానికి వాస్తవానికి చాలా దూరంగా ఉంటుంది.
అంటే వాళ్ళకే ఎందుకు జరుగుతున్నాయి, వీళ్ళతోనే ఎందుకు జరుగుతున్నాయి, అవతల వల్ల చేతకాని తనం అని అంటారు. అపోదలు మోసుకుని తిరగడం బ్రహ్మాండంగా అలవాటు అయిపోయిందండి కొంతమంది ప్రముఖులకి, కొంతమంది వ్యక్తులకి. ఏమీ ఉండదు, ఏమి చేయలేరు వీరికి, ఎవరు ఎవరితోనే కన్సర్న్స్ ఉండవు. కన్సర్న్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే మీరు కన్సర్న్ చూపిస్తారో ఆ కన్సర్న్కి 10 మంది మీ వెనకాల ఉంటారు. కన్సర్న్ ఎప్పుడైతే చూపించవో ఏం జరిగినా ఉపద్రవంగానే ఉంటుంది. ఆ రోజు సోమిరెడ్డి గారి మీద దీన్ని బ్లేమ్ చేసింది 100% తప్పని వితిన్ నో టైం ప్రూవ్ చేయబడింది. తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు మన ఇద్దరు జూమ్ లింక్ లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. ఇంటర్వ్యూ ఫస్ట్ అటెంప్ట్ అది ఫెయిల్ అయింది, 2 అటెంప్ట్ మనం ట్రై చేసేవా లేదా? ట్రూ. నేను సెల్ఫ్ ఎజెండా ఉందా? అపోలే నేను చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేసుకుంటాను, నీ నువ్వు ఇంటర్వ్యూ లేకపోతే నాకు పర్లేదు అనుకున్నారు రేట్ మీరు. అంటే నేను చెప్తున్నా ఆర్డర్ రెడీ మీరు క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, అసలు ఒరిజినల్ ఆస్పెక్ట్ ఏంటో అది మనం గాలికి వదిలేస్తాం మనం. కరెక్ట్. గాలికి వదిలేసే నేపథ్యాలు ఒక ఇండివిజువల్ ఏంటంటే రైవలరీ గురించి నేను మాట్లాడట్లేదు. ఒక తప్పుని తప్పుగా ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు అది కూడా సొంత నీ మీద నీకు అపవాదం వచ్చినప్పుడు ఆ అపవాదం కాదని ప్రూవ్ చేసుకునే నేపథ్యంలో ఎక్కడిదాకైనా లీడ్ చేసే నేపథ్యమే లేనప్పుడు ఇప్పుడు దానికి రాజకీయాలు దేనికి? ట్రూ. చెప్పండి. నేను ఖచ్చితంగా అడగదలుచుకున్నాను, ఎందుకంటే ఒక రాజకీయ నేపథ్యంలో నీకున్న డిస్క్రిప్షన్ ఏంటి, అవతలకు ఉన్న డిస్క్రిప్షన్ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే తప్పు తప్ప రైట్ రైట్ అన్నది కూడా ప్రూవ్ చేయలేనప్పుడు ఇది దేనికి మీ నేపథ్యం? కరెక్ట్. వచ్చి ఇన్ఫ్లుయెన్స్లు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తామని ప్రతి ఒక్కరు కబుర్లు చెప్పడం దేనికి? బట్ ఐరనీ ఐరనీ ఏంటంటే 2017 లో నమోదైనటువంటి కేసు చార్జ్షీట్ వేశారు, కోర్టు ఎస్ ధృవీకరించింది, ఇక్కడ ఉన్నటువంటి కోర్టు, దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళారు, అక్కడా లేదు, జిల్లా కోర్టునే సమర్థించింది, సుప్రీం కోర్టుకి వెళితేనే బెయిల్ వచ్చింది. సో బెయిల్ అసలు వస్తుంది, చార్జ్షీట్ వేసిన తర్వాత బెయిల్ వస్తుంది అంటే ఎస్ మేబీ రావచ్చు రాకపోవచ్చు, బట్ అక్కడ నేరం ప్రూవ్ అయింది, ఇది తప్పు డాక్యుమెంట్ లో ప్రూవ్ అయింది, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు కూడా దానికి ఇది చేశారు. సరే ఇవన్నీ రిట్రీవ్ చేస్తారు సార్, ఇప్పుడు ఆ ల్యాప్టాప్ లో ఉన్నటువంటివో లేదంటే టాబ్లెట్ లో ఉన్నవో ఫోన్ లో ఉన్నటువంటివో సిమ్ కార్డ్స్ లో ఉన్న ఈ డేటా అనేది అసలు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి దాన్ని అనలైజ్ చేసుకున్నారా, దాన్ని బ్యాకప్ అనేది తీసుకుని పెట్టుకున్నారా అంటే ఇలాంటివి ఈ కేసులోనే కనువిప్పు కావాలి అని చెప్పి అక్కడ అడ్వకేట్స్ అందరూ అంటున్నారు. ఎప్పుడు లేదు సార్, రైవల్రీ కేసులు ఉన్నా కూడా సాక్ష్యాధారాలు ఇలా మాయమవ్వడం, దొంగలు కోర్టులో పడడం అంటే రేపొద్దున ఏ కేసు తీసుకున్నా ప్రతి ఒక్కటి ఇలాగే జరగచ్చేమో కదా అని చెప్పి ఒకటి. అలాగే కాకాణి గోవర్ధన్ రెడ్డికి వర్సెస్ ఎస్పీ ఆఫ్ నెల్లూరు ఇద్దరికి ఉన్నటువంటి నెక్సస్ ఏంటి అనేది నిన్న పయ్యావుల కేశవ్ గారు ఒకటి బయటపెట్టారు. వాళ్ళిద్దరు ఎక్కడ ఎలా పనిచేశారు ఏంటి అనేది అదొకటి బయటపెట్టారు. సో ఈ నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీని పక్కన పెట్టేద్దాం. అసలు ఇక్కడ లోకల్ గా ఏం జరుగుతుంది, అసలు న్యాయం అనే దానికి జడ్జి గారు ఏం సమాధానం చెప్తారు, అక్కడ ముందు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు? నెక్సస్ పయ్యావుల కేశవ్ గారు సూపర్ సార్, మీరు కూడా క్వశ్చన్లో నిజంగా ప్రాణం జీవం లేచి వచ్చింది నాకు నిజంగా. 2017 గవర్నమెంట్ వారిదండి. ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్, ఆ పాయింట్ గురించి నేను అడిగింది. దానికి అదే ఉట్టుకాగర్లేనమ్మా స్వర్గానికి ఎగిరిందండి. గవర్నమెంట్ లో ఉండి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో ఇన్ని మానిపులేట్ చేసేటది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏమి చేయను అంటే వాళ్ళ పయ్యవల కేశవ గారు ఎక్కడి నుంచి అండి ఉరవకొండ నుంచి ప్రెస్ మీట్ పెట్టి నెక్సస్ ఎస్పీ గారితో అనుసంధానం సార్. చిన్నపిల్లలు నవ్విపోతున్నారన్న ఒకటి గుర్తుంచుకోండి సార్, ఏదైనా సరే చట్టంలో లొసుగులు ఉంటాయి అన్నది గతంలో 70 సంవత్సరాల్లో మనం చూసాం. అవును. కానీ ఈ 3 సంవత్సరాల్లో నుంచి కాదు 2014 నుంచి ఒకటి నేను చూస్తున్నాను, లొసుగుల్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటాయి అన్న దానికి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళినా ఏ విధంగానూ అపవాదం నేను ఎత్తి మీద వేసినా సరే న్యాయం ఎవరికి జరుగుతుంది అన్న కోణంలో కనుక గమనిస్తే నిజంగా న్యాయానికి 100% జస్టిఫై చేయాలి అన్న నేపథ్యాలు అవతలకు ఉన్నా సరే న్యాయం నిజంగా పరిరక్షించబడుతుంది అన్న నేపథ్యం కూడా చూసుకుంటే రెండు ఇంటర్లింక్ చేసినా సరే ఎవరైతే కార్డు ముందు ఓపెన్ చేస్తాడో వాడికే న్యాయం జరుగుతుంది. గమనించండి, కార్డ్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ దిస్ క్రిమినల్ బ్రెయిన్. ఏమనంటే నేను ఇంకోటి కూడా చెప్తాను, ఎప్పుడో లల్లు ప్రసాద్ యాదవ్కి కాటికి కాల్ చెప్పినప్పుడు న్యాయం జరుగుతుంది దేశంలో అంటే ఓపు కావాలి అందరికీ, అదే జరగబోతుంది. సో ఈ నేపథ్యాలు అందరూ చూసేసిన తర్వాత ఏం చేస్తారంటే మనం వెనకడికి కీడించి మేలేంచాలన్నది చూస్తున్నాం. అందుకే సిబిఐ ఎందుకు సరదా పడుతున్నారంటే ఈ దానా స్కామ్లోను అట్లను ఈడీ సిబిఐ నిర్వర్తించిన పనితీరుని అందరూ లల్లు ప్రసాద్ యాదవ్ గారి నిదర్శనం చూసిన తర్వాత. రెండోది మధు కూడా విషయం కూడా మాట్లాడాలి ఇక్కడ. వాళ్ళు తలుచుకుంటే
వాళ్ళు తలుచుకుంటే అన్నది కనుక్కుంటే ప్రమాణ స్వీకారం ముందే లావుడేసేస్తారు. ఇలా వాళ్ళు తలుచుకుంటే 16 నెలల తర్వాత బెయిల్ కూడా వస్తుంది. అలాగే వాళ్ళు తలుచుకుంటే 2014 నుంచి ఈ రోజు దాకా ఏమీ జరగదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు తలుచుకుంటే అన్నది అండర్లైన్ చేసుకోగలిగితే ఏదైనా జరుగుతుంది అన్నది సోదాహరణంగా ఈ కేసును ఇంకొకసారి మనం చూడండి. ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేసుకుంటారు. అలా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఇంకొక రివిజన్, అందుకనే వెళ్ళి. సో వెసులుబాట్లు, వివేకానంద రెడ్డి హత్య కేసు, కాకాని గోవర్ధన్ రెడ్డికి, ఇవన్నీ వన్ ఆఫ్టర్ అనదర్ ఎవరికి అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుందో చూసుకోమానండి. అదనంగా మనం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రికి, మధుకోడ గారు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న మంత్రికి, కోర్టు మీద జరిగిన ఉపద్రవం, కోర్టు కెన్ టేక్ ఎ డిస్క్రిషన్ మ్యాన్ ఈవెన్ ఆఫ్టర్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్. ట్రూ. వై? వై దట్ రిలాక్సేషన్? వై దట్ ఫ్లెక్సిబిలిటీ? బికాస్ వాళ్ళు తలుచుకుంటే. సో వాళ్ళు దాల్చుకోరు, వీళ్ళు దాల్చుకోని ఎవరు? అదే నేను లేస్తే మనిషిని కదా సామెతే ఇంప్రూవ్డ్ వర్షన్. మనిషిని కాదంటే ఇప్పుడు ఎవరు లేస్తే మనిషి కాదనేది ఎవరు చెప్పాలి సార్? సోమిరెడ్డి గారు అనాలా, లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డా, లేదంటే ఎస్పీ గారా, లేదంటే జడ్జి గారా, లేదంటే అడ్వకేట్ జనరలా, ఇప్పుడు సిబిఐ డైరెక్టరా, హోంమంత్రా, చీఫ్ సెక్రటరీయా? నేను లేస్తే మనిషిని కాదని ఇప్పుడు ఎవరు అనాలి దీంట్లో? నాకు తెలిసి పయ్యోళ్ళ కేసు కదా, ఎందుకంటే లేటెస్ట్ గా వచ్చారు కదా, లేట్ గా వచ్చిన. లేదు, ఆయన చెప్పింది ఏంటంటే ఒక ఒక కేసుకి సంబంధించి అప్పట్లో ఈ ఈ ఎస్పీ గారిని ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, వెంటనే జరిగిందన్న పాయింట్ లో ఆయన ఒక నెక్సెస్ చెప్పారు. అక్కడ ఇలా జరిగింది, వీళ్ళు వీళ్ళతో సన్మానాలు చేశారు అని. అంతే తప్ప ఇక్కడ ఇది ఏం లేదు. అంటే ఆయన ఏదో తప్పు పట్టడం అని కాదు. సో ఈ హీ బ్రాట్ సమ్ అదర్ పాయింట్. అది కాకుండా అసలు మనకు ఉన్న పాయింట్ లోనే ముందు ఇక్కడ తప్పంతా నా వరకు నేను ఆలోచిస్తే ఎలా ఉందంటే, మీ అలాగా డెఫినెట్లీ 2017 లో జరిగినటువంటి దానికి సుప్రీంకోర్టు బెయిల్ దాకా వెళ్ళనిచ్చినటువంటి పాపం ఎవరిది అంటే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుకోవాలి. అందులోనూ ముఖ్యంగా నా మీద ఇంత తప్పుడు ఆరోపణలు ఆధారాలతో సైతం నేను ప్రూవ్ చేసిన వీడికి శిక్ష పడట్లేదు అని చెప్పి పోరాడలేకపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది అని నేను అంటాను. ఈ రెండే నాకు వచ్చేటువంటి ఫైనల్ అభిప్రాయం. తర్వాత ఇంకా ఈ సాక్ష్యాధారాలు పోయాయి, కోర్టులో పోయింది అంటే ఇంకా కోర్టు వారి ఔచిత్యం ఏంటి, వాళ్ళ యొక్క భద్రత ఎలా ఉంది అనేది ఇంకా సుప్రీంకోర్టు రివ్యూ చేసిన తర్వాతే వీళ్ళకి ఏమైనా అవుతుందేమో, అది వేరే విషయం. సో ఇప్పుడు ఫైనల్ గా ఇందులో ఏం జరగబోతుంది? నేను లేస్తే మనిషిని కాదు మాత్రం చెప్పకండి. అదే చెప్తుంది, నేను లేస్తే మనిషిని కదే అవుతుంది. లేవలేదు, ఇది ఎవరు లేపాలి మరి? ఎవరు లేగాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి. గుర్తుంచుకోండి ఎప్పుడైనా సార్, వద్దు సార్, వద్దు, టైం వేస్ట్. ఇవన్నీ నేను చెప్తున్నాను కదా, మనం లిటరల్ గా కొన్ని ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించుకునే నేపథ్యాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ. నేను అంటున్నది ఏంటంటే ఒక విధానపరమైన అంశాల్లో క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, నేపథ్యం, ఒక క్రిమినల్ కాన్స్పిరసీ అన్నది ఒక నేపథ్యంతో కూడిన అంశాలని ఎదుర్కోవడానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నవి ప్రాథమిక సూత్రాలు. ఈ ప్రాథమిక సూత్రాలు ఎప్పుడైతే మనం మర్చిపోతామో, సరే ఒకటి గుర్తుంచుకోండి, దొంగతనం ఒకటి చేసినా మటర్ ఒకటి చేసినా నేరాల్లోనే శిక్ష మారిపోతుందా? ఆ నేపథ్యానికి ఒడిగట్టినప్పుడు ఎవరు ఏం చేయలేరు దానికి. ట్రూ. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే ఆప్టిమిస్టిక్ గా ప్రతిదానికి ఒక ఛాన్స్ తీసుకుందాం, లెట్స్ ట్రై, లెట్స్ ట్రై టు సర్వైవల్ అన్న దాంట్లో వెళ్తున్నాడు. యు ఆర్ నాట్ ట్రైయింగ్ ఈవెన్. వాడి సక్సెస్ అవుతుంది ఎందుకు వస్తున్నాడు? తప్పు చేశాను, తప్పుని నేను సరిదిద్దుకోను, ఈ తప్పుని తప్పుతోనే సరిదిద్దుతూ ఉంటాను అన్న నేపథ్యాన్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తులతోనూ పోరాడుతున్నాను. ఇది తెలుసుకోమని చెప్తున్నాను నేను ఎప్పటి నుంచో. సాధారణంగా ఏంటంటే పొరపాటున మనం, నేను ఏదో ఒక పొరపాటున ఒక మాట అన్నాను అనుకోండి, మిమ్మల్ని నా నేపథ్యం అది కాదు కాబట్టి నేను క్షమించి మిత్రమా, ఇది పొరపాటును నోరు చేయాలని ఇంకొకసారి అలా అవ్వకుండా ఉంటాను అన్నది చెప్పడం సంస్కారం. నేను ఒక మాట అన్న తర్వాత కూడా నేను అప్పుడు ఆ మూమెంట్లో నువ్వు నన్ను నిర్వహించావు కాబట్టి నేను అలా అనవలసి వచ్చింది అన్న జస్టిఫికేషన్తో నేను స్టార్ట్ అయ్యాను అనుకోండి, ఇట్ విల్ నాట్ ఎండ్ ఎనీవే. సో అట్లాంటివి ప్రతిసారి అందుకే చెప్తున్నాను, చూడు, చూసి నేర్చుకో, తెలియకపోతే అడిగి తెలుసుకో, ఈ రెండు లేవు. అరే ఒక లివింగ్ లైబ్రరీ ఉందయ్యా మీ దగ్గర, 40 సంవత్సరాల నేపథ్యాన్ని రాజకీయాన్ని ఇలా కాచి బోడపోసిన మహనీయుడి దగ్గర ఉండి కూడా మీరు ఎవరు తెలుసుకోవట్లేదంటే దౌర్భాగ్యం అనాలి. అంతకని ఇంకేం లేదు, క్లియర్గా చెప్తున్నాను. వెన్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్ యు నీడ్ టు లర్న్. ఇప్పుడు మనం ఉంటాం చిన్నప్పుడు మనకేమి తెలియనప్పుడు మన నాన్న చెప్పిన అడుగులు మంచి అడుగులు మంచి చక్రం మార్గంలో వేస్తే మీరు మీకు నాకు వచ్చిన ఉపద్రవాలు ఏమన్నాయండి?
ఏమొచ్చే ధర్మాన్ని నమ్ముకుంటే ఏమవుతుంది? నమ్మండి, ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్ళాం? నేపథ్యాలు. అందుకే నేను ప్రతిసారి మాట్లాడుతున్నాను నేపథ్యం. నేపథ్యం తెలుసుకోండి. కొన్ని పదాలు నేను రిపీట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు అవహేళన చేయడం చాలా సులువు, నాకేం నష్టం లే. ప్రతి దానికి ఒక క్రిమినల్ కాన్స్పిరసీ అనేది జరుగుతుందంటే నేపథ్యం. ముందు నుంచి నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటా. రాత్రి నాలో పరివర్తన రాదు. నాకు మాట్లాడడం అనుకుంటే మాట్లాడుతూనే ఉంటాను. అది రైట్ ఆర్ రాంగ్ అవుతుంది, దట్స్ నాట్ మై బిజినెస్. నేను రాంగ్ అని నాకు 10 మంది ప్రూవ్ చేసినాక నేను ఇదే విషయం మాట్లాడదలుస్తున్నాను. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నానో చేయట్లేదు అన్నది నాకు తెలుస్తుందంటే తెలీదు. నేను నా నేపథ్యం ఎలా ఉంటుందంటే వడవర్ ఎమ్ టాకింగ్, నేను చూస్తున్నాను మాట్లాడుతున్నాను, అది నాకు రైట్ అనిపిస్తుంది. కాదు ఇది తప్పని ప్రూవ్ చేయమనండి, దర్ ఎండ్స్ ద మ్యాటర్. అట్లా నేను ప్రతి దానికి ఒక దగ్గర నుంచి అక్కడికి లీడ్ అవుతున్న పరిస్థితి చూసుకుంటే, ఒక్క ఛాన్స్తో మొదలైన మీ పరిస్థితి అంతటిని చూసుకుంటే, వాట్ దట్ డ్రైవింగ్ ఎగనెస్ట్ అవర్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాని మీద ఇంకోటి జరుగుతున్నప్పుడు మనం ఎలా సమాయత్తం అన్నది చాలా ఇంపార్టెంట్. అక్కడ వ్యవస్థలో నేనున్నాను మీరు ఉన్నారు అన్నది కానే కాదు ఆన్సర్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇంకా జరిగేది ఏంటంటే వ్యవస్థల నిర్వీర్యమే జరుగుతుంది, తప్పితే న్యాయం ఎవరికి దొరకదు అనేది మాత్రం. మళ్ళీ తప్పు మాట్లాడుతున్నారు మీరు. వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నాం మనం. అదే సార్ నేను వాళ్ళే అన్నది. మూర్తిగా నేను ఒక మాట చెప్తున్నాను, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నవాడు ఎవడో నాకు తెలిసి మన ఇద్దరిలో మీరు ఎక్కువ తక్కువ మాడతారు ప్రసాద్ గారు అని చెప్పి మీరు నాకు మాడుతున్నప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలి? నాకు నన్ను పిలిచి మీరు జూమ్లింగ్ ఇవ్వకూడదు. అర్థమవుతుంది? అట్లీస్ట్ మీ ప్రయత్నంగా మీ ఛానల్లో ఒకటి ఆగింది అనుకున్నాను. ఎండ్ ఆఫ్ ద డే వాట్ విల్ హ్యాపన్? చెడు చెప్పే నేపథ్యం అక్కడ మొదలైనప్పుడు చెడుని ఆపలేదు. చాకటి కోటేశ్వర గారు ప్రొఫెషనల్ ఉంటాయి, ఆయన ఎవరైనా ఆపగలరా? ఎందుకు ఆపలేదు? ఆయన మంచి చెప్తారు కాబట్టి. దట్స్ వాట్ ఐ థింగ్. నేను ఇవ్వలేదు ఆ మానవార్తను నేను పోల్చుకుంటున్నాను కాదు, వాస్తవం చెప్తున్నాను. నాలో తప్పు జరుగుతున్నప్పుడు తప్పు నిరోధించండి. ఆ నిరోధించే నేపథ్యం క్రియేట్ చేసుకో. నిరోధించే నేపథ్యం క్రియేట్ అయినప్పుడు తప్పు జరుగుతూనే ఉంటుంది. వెన్ యూ ఆల్ లెట్ దిస్ టు హ్యాపన్ ఇన్ 2017 2022 కూడా ఇట్ ఇస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. వెన్ యూ యాడ్ యూనిఫామ్ ఆఫ్ ద వర్బ్ ఫర్ ద కంటిన్యూటీ, ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు ఫేస్ దిస్ సార్ట్ ఆఫ్ జనరల్ రన్స్. ట్రూ గాట్ ఇట్. సో వ్యవస్థను ఒకసారి ఎప్పుడైతే ఎస్ ఏ దాని ఏమంటారు మన మీద పరువు నష్టం దావా వేస్తాడు, తప్పుని అవతలవాడి మీద బ్లేమ్ చేయకూడదు, ఇవన్నీ అతనికి తెలియకుండా చేసి ఉంటుందా? ఒక కాన్స్పిరసీతో ట్రై చేసేది సక్సెస్ అతనే అయ్యాడు. మీరు చూసుకోండి వాళ్ళు. రైట్ సార్. సో నెల్లూరు ఫైల్స్ లో ఏం జరుగుతుంది అనేది మరి సిబిఐ వాళ్ళకి కోర్టు ఏమీ జరగదు, ఏమీ జరగదు. అది వాళ్ళని కోసం, అది తీర్పు వాళ్ళని చెప్పరేదా సార్? మనం చెప్పేస్తే మళ్ళీ తొందరపడి కోయలు కూడా కదా. వాస్తవం కూడా చెప్తా, ఇంకా సిబిఐకి అయితే ఈయనకి ఫస్ట్ 2.5 సంవత్సరాలు మంత్రి పదవికి ఉపద్రవం లేదన్నది మాత్రం వాస్తవం. అది తెలుసుకోండి. అదే ఎస్టాబ్లిష్ అవుతుంది ఎలాగో ఎండ్ ఆఫ్ ద డే. సో అంటే సిబిఐకి సంబంధించి మన దగ్గర రామతీర్థం ఘటన కావచ్చు, లేదంటే అంతర్వేది ఘటన కావచ్చు, షేక్ హజీరాబాయ్ ఘటన కావచ్చు, న్యాయస్థానం మీద అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, వివేకానంద రెడ్డి మటర్ కావచ్చు, ఇలాగ ఇన్నున్నాయి. నాకు తెలిసిపోయి మీకు ఇంకా క్లూ చెప్తాను. మన డాక్టర్ గారు పాపం డాక్టర్ గారి కేసులో సిబిఐకి ఇచ్చి సిబిఐ డైరెక్షన్ హైకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత కూడా డాక్టర్ గారు చచ్చిపోయారు కానీ మాత్రం అని చెప్పమ్మా. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సిబిఐ అంటే ఆ సిబిఐ తీసేసి ఐ అనేది నేను న్యాయానికి బద్ధుడిని ప్రవర్తిస్తానని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే న్యాయం నిలబడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.